నాలుగున్నర గంటలకి అప్పుడు వెంటనే ఏం చేస్తారట, ఆంతరంగిక కార్యదర్శి, వ్యక్తిగత కార్యదర్శి ఉంటారు, వారిని పిలుస్తారట. స్వామివారికి వచ్చినటువంటి ఉత్తరాలు, ధర్మ సందేహాలు, ఎవరైనా వచ్చి ఆస్తికులైన వాళ్ళు ఉత్తరాలు రాసిన విషయాలు, లేదా ఎవరైనా ఏదైనా పుస్తకాలు తీసుకొచ్చి స్వామివారికి పోస్ట్లో పంపించిన వారు, ఏదైనా శుభలేఖలు పంపించిన వారు, ఏదైనా దేవాలయం నుంచి మఠాన్ని నుంచి ఏదైనా వర్తమానాలు, కరస్పాండెన్స్, ఇదంతా కూడా ఆంతరంగిక కార్యదర్శి వస్తే ఒక అరగంట సేపు ఏకాంతంగా ఆ కార్యవ్యవహారాలు అంటే కరస్పాండెన్స్ అంతా చూస్తారట. ఎవరికి ఏం సమాధానాలు రాయాలి, వారి ఎట్లా ఉంటుందంటే, సంస్కృతంలో ఎవరైనా ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకొని ఆనందపడిపోయి అందులో ఉండే మాధుర్యం ఏదన్నా మంచి పద సౌందర్యం ఏదన్నా ఉంటే దాన్ని ప్రశంసిస్తూ వారికి మళ్ళీ సమాధానాన్ని డిక్టేట్ చేసేవారట. ఒకప్పుడు వారే రాసేవారు, తర్వాత విద్యార్థులు ఉంటారు కదా, శాస్త్రం చదువుతున్న విద్యార్థులతో చెప్పి రాయించేవారట. ఇట్లా అయితే నాలుగున్నర అయిన తర్వాత ఒక అరగంట శాస్త్ర చర్చ, గంట తర్వాత సెక్రటరీ వస్తారు అంటే సీఈఓ, వారు వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా మఠ విషయాల్ని చర్చిస్తారట. ఇది ప్రతిరోజు జరిగే విషయం. సాయంత్రం 6:30కి మళ్ళీ స్వామివారు దర్శనమిస్తారు, అంటే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సాయంత్రం 6:30 గంటలకి దర్శనమిస్తారు. ఈ 6:30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు, లేదా 7:30 వరకు స్వామివారు సాయంకాలం దర్శనమిస్తారు. అంటే అప్పుడు కూడా పాదపూజలు జరుగుతాయి. అప్పుడు ఈ ఉదయం జరిగిన పాదపూజల్లో ఎవరన్నా మిగిలిపోయి ఉంటే అప్పుడు కూడా మంత్రాక్షతలు ఇస్తారు. అనుగ్రహం ఇవ్వడం అనే సమయం, అంటే అందరికీ సార్వజనులకు కూడా దర్శనమిచ్చి మాట్లాడేటువంటి సమయం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఆ తర్వాత మళ్ళీ స్వామివారు వెళ్ళిపోయి మళ్ళీ త్రికాల స్నానంలో 3వ స్నానం ఉంటుంది కదా, సాయంత్రం స్నానం చేసి మళ్ళీ వారి యొక్క వ్యక్తిగత అనుష్ఠానం చేసుకొని సరిగ్గా 8:30 నిమిషాలకి చంద్రమౌళీశ్వరారాధనకు వస్తారు. ఈ చంద్రమౌళీశ్వరారాధన కూడా నయనానందకరంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క అర్చన ఎట్లా చేయాలి, ఎంత కోమలంగా చేయాలి, అభిషేకం చేసిన శివలింగాన్ని కానీ గణపతిని కానీ ఏదన్నా తుడిచినా, గంధం పెట్టినా, పుష్పం వేసినా, అలంకరించినా, ఏదన్నా ఒక దండ వేసినా అతి కోమలంగా, అంటే భగవద్ రూపాన్ని మనం విగ్రహ రూపంలో చూస్తాం కనుక అతి కోమలంగా చేస్తారు. ఇక్కడే ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే సాయంత్రం కూడా చంద్రమౌళీశ్వర అర్చనా విధానం కూడా స్వయంగా జగద్గురువులు చేస్తోంది చూడాలి. ఆనాడు శంకర భగవత్పాదుల వారు కైలాసం నుంచి తెచ్చినటువంటి ఆ చంద్రమౌళీశ్వర శివలింగం కానీ, రత్నగర్భ గణపతి కానీ, ఈ శ్రీచక్రం కానీ, ఇవన్నీ కూడా అపురూపమైన విషయాలు కనుక వాటిని చేసే విషయం, అర్చన చేసే విషయం, ఆ సందర్భంలో జరిగే వేదఘోష, తర్వాత సంకీర్తనలు, ఇవి చూస్తే ఆ పీఠం యొక్క మర్యాద తెలుస్తుంది. ఇట్లా వారు రాత్రి 10 గంటల వరకు ఈ పూజా మండపంలోనే ఉండి భక్తులందరిని అనుగ్రహిస్తారు. అభిషేకము మామూలుగా చంద్రమౌళీశ్వర ఆరాధన మాత్రమే రోజు జరుగుతాయి. శుక్రవారం మాత్రం శ్రీచక్రార్చన కూడా జరుగుతుంది. అప్పుడు 10:30 దాకా సమయం పడుతుంది. ఆ తర్వాత భక్తులకి ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వారిని అనుగ్రహించడం, ఊళ్ళకు వెళ్ళిపోతామన్న వాళ్ళందరితో మాట్లాడడం, వారు ఏమి కోరితే అది వారికి ప్రత్యామ్నాయ పరిహారాలు చెప్పడం, ఇట్లా ఉంటే ఆ తర్వాత స్వామివారు మళ్ళీ లైబ్రరీకి వెళ్తారు. గ్రంథాలయం, పర్సనల్గా ఉండే గ్రంథాలయానికి వెళ్ళి రాత్రి 11:30 దాకా గ్రంథాలు పరిశీలిస్తారు. అంటే ప్రతిరోజు కూడా స్వీయాధ్యయనం చేయడం అనేది ఉంటుంది. ఈ స్వీయాధ్యయనంలో అనేక రకాలు, ఆయా మాసాల్లో ఉండేటువంటి ఉపనిషత్ పారాయణ కానీ, భాగవత పారాయణ కానీ, పూర్వ ఆచార్య సంప్రదాయంలో ఎట్లా ఉండేదంటే రాసపంచాధ్యాయని పారాయణ చేయటం అనేది బ్రాహ్మీముహూర్తంలో ఉండేది. పొద్దునపూట భాగవతంలో ఉండేటువంటి రాసపంచాధ్యాయ పారాయణ కూడా ఒక సందర్భంలో ఉండేది. అట్లా విశేషమైన గ్రంథాలు అధ్యయనం చేయడం, తాళపత్రాలను పరిశీలించడం, ఆ పీఠానికి వచ్చినటువంటి గ్రంథాలను ఏవైనా ఉంటే వాటిని చూడడం, అప్పుడే ఎవరికైనా అభిప్రాయాలు రాయాల్సి వస్తే అభిప్రాయాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం, సలహాలకి నమోదు చేయడం, ఇట్లా 11:30 సందర్భంలో వారి యొక్క గ్రంథాలయంలోకి చేసి, ఒకవేళ అవసరం వస్తే ఇంకా 12:30 దాకా కూడా వారి యొక్క గ్రంథాలయంలో అధ్యయనం చేస్తారట. ఆ తర్వాత ఎప్పుడో అర్ధ నిశీధిలో 12:30 ఆ సందర్భంలో, లేదా 1 గంట సందర్భంలో వారు ఏకాంతంగా మళ్ళీ వారు విశ్రాంతి తీసుకునే సందర్భం. అంటే రోజు మొత్తం మీద వారు మహా పడుకుంటే 2-3 గంటల కంటే విశ్రాంతి ఉండదు. అందుకనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కదలికలు, చాలా తొందరగా కదలటం ఉంటుంది, ఉత్సాహశక్తి ఉంటుంది. వచ్చిన భక్తులందరినీ కూడా ప్రేరణ కలిగించి వాళ్ళల్లో ఉత్సాహం నింపాలంటే వాళ్ళు తటస్థంగా ఉండకూడదు. వాళ్ళు కూడా ఎప్పుడు అట్లా ఉండడానికి కారణం ఏంటంటే నియమపూర్వకమైన జీవితము. ఎవరైతే నియమపూర్వకమైన జీవితం గడుపుతారో, అందుకనే గమనించండి, మధ్యలో వెళ్ళి కాలకృత్యాలకు వెళ్ళడం కానీ, నీళ్లు తాగడం కానీ, దగ్గడం కానీ, ఇటువంటివి కూడా మనం ఎక్కడా చూడం. కారణం ఏంటంటే వారి యొక్క సాధన. అందుకనే జగద్గురువు స్థాయి అది.
జగద్గురు స్థాయి ఎట్లా వస్తుందంటే, సాధారణంగా ఏదో చిన్నగా ఇంత డబ్బు ఉంది కదా, ఒక 5 ఎకరాలు ఉంది కదా అని దుకాణం పెడితే వచ్చేది కాదు. ఆ తపస్సు పరంపర, ఆ దీర్ఘంగా ఉండేటువంటి సాధనా చతుష్ట సాధనా చతుష్టయం ద్వారా వాళ్ళు సాధించిన విషయం. అంతేకాకుండా నిరంతర గ్రంథ పరిశీలన. ఇప్పుడు నిజంగా వారు లోకాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని క్షేమంగా ఉంచడానికి లౌకికంగా చేసే పూజాదులు, కానీ వాళ్ళ అంతర్ముఖమైనటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా అంతర్ముఖత్వానికే ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వాళ్ళల్లో తేజస్సు, ఉత్సాహము, ఉత్తేజం అనేది వారికి కలుగుతుంది. అంటే ఏ సమయంలో దర్శించినా కూడా వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఉదయం చూస్తే వరకంగా ఉంటారు, సాయంత్రం మనం ఉంటాం ఇట్లా లౌకికంగా. కానీ చివరిని వారు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసివో లేదా భిక్షకు వెళ్ళే సమయంలో కూడా ఎవరైనా పలకరిస్తే మళ్ళీ ఆగిపోయి మాట్లాడి ఆ వ్యక్తిని బాగా తృప్తిపరిచి వెళ్ళటం అనే ఒక పద్ధతి కనబడుతుంది. ఇట్లా నిరంతరము కూడా ఉంటుంది. ఇది ఈ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి నిత్య కాలము టైం టేబుల్ మామూలు రోజుల్లో. ఈ విశేషమైన పర్వదినాల్లో ఆ గంట కూడా నిద్రపోతారనే విషయం లేదు. నేను అనంతపురంలో జరిగిన సంఘటన చెప్పా కదా, ఆ రైతులందరికీ అర్ధరాత్రి వరకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తృప్తి అయిన తర్వాత వారికి ఏం చేయాలో చెప్పి ఆ తర్వాత స్వామివారు వెళ్ళటం అనేది, ఒక గంటలో మళ్ళీ స్నానం చేసి తిరిగి రావడం. మనం కూడా ఎప్పుడైనా వెళ్ళి చూస్తే విశేష పర్వదినాల్లో 15 నిమిషాల్లో మళ్ళీ పూజా కార్యక్రమానికి వచ్చేస్తారు. ఆ 15 నిమిషాలు ఏం చేశారు వారు? స్నానం చేసి అనుష్ఠానం చేసుకో, ఏదో ఇంత వేగంగా అనుష్ఠానం చేసుకొని మళ్ళీ రావాల్సిన సమయానికి, ఎందుకంటే భక్తులందరూ కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చూస్తూ ఉంటారు కనుక. అట్లా విశేషంగా సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. ఇక విశేష పర్వదినాల్లో అంటే నవరాత్రుల్లో కానీ, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శంకర జయంతి, ఇతర సందర్భాల్లో అసలు క్షణం కూడా తీరిక ఉండదు. చాలా గంభీరంగా నిరంతరము కూడా శ్రమిస్తూ ఉంటారు. ఇట్లా ఉండడమే పీఠాధిపతికి ఉండేటువంటి సామర్థ్యం. కనుక జగద్గురువు అనిపించుకోవాలంటే ఈ మొత్తము బ్రహ్మాండ జగత్తునంతా కూడా వారు అనుగ్రహ దృష్టితో ఎప్పటికప్పుడు వారు క్షేమంగా ఉంచడానికి చేసే సాధనే. నిజంగా వారికి కోరికలు ఉండవు, ముముక్షు అంటే కోరికలు ఉండవు. ముముక్షు అయినటువంటి వారు ఇతరుల యొక్క, ఇతరుల జీవుల్ని సక్రమంగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికే వారు చేసేటువంటి కృషి. ఇంకా స్వామివారికి ఉండేటువంటి బహుభాషా పాండిత్యం ఉంది. అనేక భాషల్లో వారికి పాండిత్యం ఉంది. ఇది ఎట్లా వచ్చింది? కేవలము అమ్మవారి యొక్క అనుగ్రహం. వారు చేసిన సాధన అమ్మవారి అనుగ్రహం. ఇక్కడ స్పష్టంగా వారి చరిత్ర మనం పరిశీలిస్తే వారు మాతృభాష తెలుగు, పరోక్షంగా అక్కగారు చదువుకుంటున్నప్పుడు విన్న నేర్చుకున్నది సంస్కృతం, గురువు దగ్గర నేర్చుకోవాలి, తండ్రి గారి దగ్గర యజుర్వేదం నేర్చుకున్నారు. ఇక న్యాయశాస్త్రం, ఇతర విషయాలు వారి యొక్క గురువుగారు ఏంటంటే అభినవ విద్యాతీర్థస్వామి వారి దగ్గర నేర్చుకున్నారు. ఇక మిగతా శాస్త్రాధ్యయనాలు కానీ, మిగతా విద్వత్తు కానీ వారంతా కూడా వారి యొక్క స్వయం కృషితో, వారు నిరంతరం చేసేటువంటి విద్యార్జన, జ్ఞానార్జన ద్వారా వచ్చినవే. ఇవన్నీ వచ్చే అవకాశం కృషి చేస్తే వస్తాయి.